हाय हेलो वेलकम बैक टू माय चैनल मदर्स वर्ल्ड। सो इवाल्टि वीडियो लो बैकग्राउंड डेकोरेशन की ओक चिन्न डेकोरेशन आइडिया चेप्पबोतुन्नानु। सिंपल गा चेसुकोवच्चु एंड चाला चाला ग्रांड कनिपिस्तुंदी। सो दिवाली की लक्ष्मी पूजलकी मा मम्मी वाल शॉप लो इला चेसामन्नमाट। सो अदी मीकु शेर चेद्दामनि चेप्पि ई वीडियो चेस्तुन्नानु। సింపుల్గా వినాయక చవితికి కానీ లేకపోతే వరలక్ష్మీ వ్రతానికి కానీ వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా చాలా బాగుంటుంది। ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। వీడియో చాలా చాలా బాగుంటుంది అండ్ అందరికీ యూస్ఫుల్గా కూడా ఉంటుంది। అండ్ ముందుగా మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా పెట్టగానే మీరు అలా చూసేయచ్చు అన్నమాట। సో ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం। సో ఫస్ట్లీ ఒక చిన్న రౌండ్, అంటే మనకి ఎంత సైజులో కావాలి అనేది ఒక రౌండ్ కట్ చేసుకొని, ఏవైనా లీవ్స్ మీకు మామిడాకులు కాకపోతే ఏ లీవ్స్ అయినా పర్లేదు, అలా లీవ్స్ని నీట్గా వాష్ చేసుకొని, ఎందుకంటే అలా లీవ్స్ పైన ఇలా డాట్స్ డాట్స్ ఇట్లా మచ్చలు మచ్చలుగా కనిపిస్తాయి కదా, అప్పుడు బాగుండదు, అందుకే నేను నీట్గా వాష్ చేసుకున్నాను। వాష్ చేసుకొని అలా ఒకటే సైజ్ ఉన్నవి కానీ ఒకటే కలర్లో ఉన్నాయి కానీ అలా ఒక దాని మీద ఒకటి ఇలా సెట్ చేస్తూ మీరు స్టాపుల్ చేయండి, ఎందుకంటే వేరే ఏం చేసినా లీవ్స్ ఆగవు కదా, స్టాపుల్ చేసినప్పుడు కొంచెం గ్రిప్ ఉంటుంది, తర్వాత మనం ఫ్లవర్స్ కుచ్చుతాం కాబట్టి లీవ్స్ ఎక్కడికి పడపు। సో జస్ట్ కొంచెం గ్రిప్ ఆగడానికి మాత్రమే అలా మనం స్టాపుల్ చేయండి। సో ఇలా లీవ్స్ అన్నీ ఒకే సైజులో కొంచెం లోపలికి అట్ట నుంచి, అక్కడ మనం కార్డ్బోర్డ్ పెట్టుకున్నాం కదా అట్ట, అట్ట నుంచి కొంచెం బయటకి కనిపించేలాగా చేయాలి। సో ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ తీసుకున్నాం కదా, దాంట్లో లోపల మొత్తం ఫ్లవర్స్ అన్నీ మనం కుట్టుకోవాలన్నమాట, అంటే మనం దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి దారంతో అల్లుకుంటే అది ఎక్కడికి పడిపోదు అండ్ చాలా గట్టిగా ఉంటుంది। అసలు మనం ఎంత గుంజినా కూడా లేకపోతే ఎంత ఊపినా కూడా అది అస్సలు ఊడిపోదు అనమాట। సో అంత స్ట్రాంగ్గా ఉంటేనే డెకరేషన్ చేసినందుకు వాల్యూ ఉంటుంది, లేదా ఇలా చేసి అలా పడిపోగానే మనకు కూడా కొంచెం అరే ఇప్పుడే పడిపోయిందా, ఇంత కష్టపడి చేసినాం కదా అనిపిస్తుంది కదా। సో అందుకే ఊడిపోకుండా మంచిగా సూదితోని అన్నీ కుచ్చేసుకున్నాను అనమాట, ఇలా రౌండ్గా కుచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఫ్లవర్స్ నిండుగా ఉంటాయి కాబట్టి చాలా చాలా గ్రాండ్ కనిపిస్తుంది అనమాట। ఇలా రౌండ్గా అన్ని ఫ్లవర్స్ ఒకే సైజ్వి తీసుకోండి, ఒకటి పెద్దగా చిన్నగా అంటే అది మళ్ళీ చూడడానికి బాగుండదు, అందుకే అన్నీ ఒకటే సైజులో ఒకటే కలర్ బంతిపూలన్నీ తీసుకోండి। అలా తీసుకున్నాక ఫస్ట్ రౌండ్ మొత్తం నీట్గా కంప్లీట్ అయ్యాక మళ్ళీ మధ్యలో రౌండ్ ఉంది కదా, అందులోకి మళ్ళీ వేరే కలర్ని ఫిల్ చేయండి। సో అలా ఇలాంటి కలర్ బంతిపూలు ఉన్నాయనేసి ఇవి ఫిల్ చేస్తున్నాను। ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే చామంతులు కానీ లేకపోతే రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, రోజ్ ఫ్లవర్స్ కానీ, సో అలా ఏదైనా టూ డిఫరెంట్ కలర్స్ ఉంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట। సో ఇలా మధ్యలో ఈ కలర్ పెట్టేసుకున్నాక మధ్యలోకి రోజ్ ఫ్లవర్ ఉంటే చాలా బాగుంటుంది, ఒకవేళ రోజ్ ఫ్లవర్ లేకపోతే సేమ్ ఇప్పుడు నేను మధ్యలో లాస్ట్లోకి తీసుకున్నాను కదా బంతిపూలు, అదే కలర్ బంతిపూ మధ్యలో ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా నిండుగా చూడ చక్కగా ఉంటుందన్నమాట। సో ఇది మాత్రం ఇలా పొడుగా కూర్చేసుకోండి। సో కంప్లీట్ అయిపోయింది కదా మనకి ఈ మధ్యలో డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది। సో ఇక్కడ ఒక పడిపోకుండా గట్టిగా ముడేసేసుకోండి, అంటే ఫ్లవర్ ఊడిపోకుండా గట్టి ముడేసేసుకోండి। సో ఈ మధ్యలో పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇది దీనికి హ్యాంగింగ్ పార్ట్ రెడీ చేసుకోవాలి। సో హ్యాంగింగ్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలంటే, హ్యాంగింగ్ పార్ట్ కోసం పైన ఎక్కడ నుంచి మీరు హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ అలా ఒకసారి కుట్టేసుకొని, మనం డోర్స్కి దండ వేస్తాం కదా దానికి మనం ఎలా గుచ్చుకుంటాం, ఒక కలర్ ఫ్లవర్ తర్వాత ఇంకొక కలర్ ఫ్లవర్, సో అలా ఒక త్రీ ఫ్లవర్స్ గుచ్చుకున్నాక
లీవ్స్ పెట్టుకోండి, ఒక 4-5 లీవ్స్ ఇలా ఒక తర్వాత ఒకటి ఇలా ప్లేస్ చేసి అలా లీవ్స్ పెట్టేసుకొని మొత్తం మీకు ఎంత హైట్ అయితే కావాలనుకుంటున్నారో అంత హైట్ దండని దండలాగా కుచ్చేసుకోండి అనమాట. సో అలా మొత్తం ఫిల్ కుచ్చేసుకున్నారనుకోండి, అది కిందకు పెట్టేసి దండ ఇలా పైకి హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అలా నేను 4 రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇలా 4 రెడీ చేసుకొని పెట్టేసుకుంటే మనకి డెకరేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది ఎలా డెకరేట్ చేశాను, ఎక్కడ డెకరేట్ చేశానంటే మా మమ్మీకి ఆల్మోస్ట్ నా వీడియోస్ అందరు చూస్తూ ఉంటే మాత్రం మా మమ్మీ టైలర్ అని మీకు తెలిసి ఉంటుంది, సుశీల ఫ్యాషన్ డిజైనర్. సో తనకి షాప్ ఉంది, సో అక్కడ లక్ష్మీ పూజలు చేసుకుంటాం కదా, అక్కడ పూజ చేసేటప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లాగా చేసామన్నమాట. సో ఇక్కడ నేను రెడీ చేసినాను కదా, ఐ మీన్ డెకరేట్ చేసినాను కదా, అక్కడే అన్నమాట షాప్లో. సో చూసారు కదా ఎలా వచ్చిందో, పైన పార్ట్ ఏమో ఇలా దండలాగా కూర్చుకున్నాం కదా, అది అలా అలా అక్కడ పూజ పెట్టుకునేది స్టాండ్ అనమాట. సో దానికి నేను ఒక దారం కట్టేసి ఇవన్నీ దానికి కట్టేసాను అనమాట. సో దానివల్ల నా డెకరేషన్ అనేది చాలా చాలా ఈజీగా అయిపోయింది. సో ఇలా ఒకటి కిందకి ఒకటి పైకి అలా సెట్ చేసుకున్నాను అనమాట. సో కిందనేమో పీటలు వేసి దేవుడిని పెట్టుకుంటాం కదా, సో ఇదేమో పైన కనిపించేలాగా డెకరేట్ చేసుకున్నాం అనమాట. సో అలా ఒకటి కిందకి ఒకటి పైకి అలా 4, నేను 4 రెడీ చేసుకున్నాను కాబట్టి 4. మీరు ఇంకా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుకొని ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట. సో అలా హైట్ చూసుకొని ఫిక్స్ చేసేసు దాన్ని కట్టేసుకోవడమే అనమాట. సో ఫైనలీ అలా 4 కట్టేసుకున్నాం. సో కట్టేసుకున్నాక కింద పార్ట్ ఉంది కదా ఫ్లవర్స్ పెట్టాము, అది కొంచెం కట్టినప్పుడు కొంచెం లేస్తుంది కదా, సో అది స్టిక్ చేయడానికి నేను డబుల్ టేప్ వాడి మధ్యలోకి స్టిక్ చేసి దాని గోడకి స్టిక్ చేశాను అనమాట. సో ఇది ఫైనల్గా ఎందుకు చేస్తున్నానంటే లాస్ట్కి అయితే అన్నీ ఒకేసారి స్టిక్ చేసేసేయచ్చు కాబట్టి అలా మధ్యలోకి డబుల్ టేప్ స్టిక్ చేసేసి దా వాల్కి స్టిక్ చేసామనుకోండి ఇంకా అది అస్సలు కదలకుండా అక్కడే స్టిక్ అయి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ఇలా వెనక్కి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఊరికే ఓన్లీ ఫ్లవర్స్ ఉంటే బాగా అనిపించేది కదా. సో దీనికి నేను మళ్ళీ లైట్స్ యాడ్ చేయబోతున్నాను. సో లైట్స్ యాడ్ చేస్తే చాలా చాలా బాగా లుక్ ఉంటుంది, ఎందుకంటే ఎంతైనా దివాళీ కదా అంటే లైట్సే ఇంపార్టెంట్ కదా, అందుకోసమే నేను ఇక్కడ లైట్స్ యాడ్ చేయబోతున్నాను. సో లైట్స్ కూడా చాలా పెద్ద లైట్స్ ఉన్నాయి, అంటే షాప్కి వేస్తారు కదా ఆ లైట్స్ అన్నమాట, అందుకే పెద్దగా ఉన్నాయని చెప్పి 2 times ఫోల్డ్ చేసేసి ఈజీగా ఇంకా అక్కడ పైన దారం కట్టేసి ఉంది కాబట్టి అందులో నుంచి తీసి వేసేదానమాట. సో ఆ దారం కనుక మీరు కట్టేసుకున్నారనుకోండి మీకు ఈ డెకరేషన్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే మీరు ఆ దండలని ఎక్కడ స్టిక్ చేయాలన్నా బరువుగా ఉంటుంది, ఎందుకంటే బంతిపూలు కదా చాలా బరువుగా ఉంటుంది. అందుకే అలా ఇక్కడైనా మీరు చేసినప్పుడు అలా దారమైనా ఏదైనా కట్టేసుకున్నారనుకోండి ఇంకా అది పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. సో చూసారా ఫైనల్ లుక్, లైట్స్ వేసేసి దండలు కట్టేసాం, ఇంకా కింద పూజ దేవుడిని పెట్టుకోవడమే అనమాట. ఇంకా ఇక్కడ దేవుళ్ళని కింద పెట్టేసి పూజకి అన్నీ రెడీ చేసుకుంటుంది అనమాట. సో కింద అలా పీటలు వేసేసి దేవుళ్ళని పెట్టేసుకొని ఇంకా మొత్తం అంతా పూజకు కావాల్సినవన్నీ అక్కడ అరేంజ్ చేసేసుకుంటుంది. సో ఇంకా పూజ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా చూసేయండి. పరమాత్మాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. నమస్తే 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 నమస్తే.
अतिपु ఉన్నాడు పప్పా ఉన్నాడు ఆరు చోదలే ఇంకా కొచ్చి పప్పకి. సో చూసారు కదా పూజ, టీవీలో అదే టైంకి పూజ అవుతూ ఉండే అన్నమాట, పంతులు గారు అన్నీ చెప్తున్నారు. సో అదే చూసుకుంటూ ఇంక మమ్మీ అన్నీ చేసింది, చాలా చాలా బాగా అనిపించింది. అందరం అక్కడే ఒక చోట ఉండి అండ్ ఇలా పూజ చేసుకోవడం అండ్ అందులో తోడు ఆరుష్ సతాయించడం, తెలిసిందే కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏది చేసుకోవాలన్నా చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏది చేసినా వాడే చేస్తానని ముందుకు వస్తాడనమాట. సో ఇదన్నమాట దివాళీ రోజు షాప్లో మా పూజ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ డెకరేషన్ కనుక మీకు నచ్చిన, నా వ్లాగ్స్ మీకు నచ్చిన, ప్లీజ్ నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు కమెంట్ చేయడం లైక్ చేయడం వల్లే నా వీడియోస్ ముందుకెళ్తాయి అండ్ నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అండ్ నాకు సబ్స్క్రిప్షన్స్ పెరగడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళతోని, ఫ్రెండ్స్ వాళ్ళతోని. అండ్ మీకు ఇంకేమైనా నా నుంచి వీడియోస్ కావాలనుకున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా పర్సనల్ వీడియోస్ గురించి అయినా లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏ దాని గురించి అయినా అడగాలనుకున్నా అన్నీ నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీ ఆ వీడియోస్ అన్నీ చేసి చూపిస్తానన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫైనలీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ.